రోచయ్య గారు ఏకైక వ్యక్తి ఏ ముఖ్యమంత్రి ఉన్నా వారికి సరైన సలహాలు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఉన్నది రోచయ్య గారు అది రాజశేఖర్ రెడ్డి కావచ్చు లేదు ఎన్ జనార్దన్ రెడ్డి కావచ్చు విజయ భాస్కర్ రెడ్డి కావచ్చు అందరికీ కూడా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి దగ్గర కూడా చెన్నారెడ్డి గారికి చాలా నాలెడ్జ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గాని ఏ సబ్జెక్ట్ లో అప్పుడప్పుడు రోషే గారి సలహాలు కూడా తీసుకున్నటువంటి సంఘటన నాకు తెలుసు ఎందుకంటే నాకు రోషే గారికి పరిచయం నేను యోజన కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి పరిచయం తర్వాత నేను ఆయన కలిసి ఒకేసారి ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయ్యాడు సెకండ్ టైం 1980 లో నాకు సంజయ్ గాంధీ గారు ఎమ్మెల్సీ అయ్యడం వారు నేను ఇద్దరం ఒకేసారి ఆయన రెండోసారి నేను ఫస్ట్ టైం కావడం అప్పటి నుంచి మా ఇద్దరికి పరిచయం గొప్పతనం ఏందంటే నేను ఆయన కౌన్సిల్ లో ఆయన మాట్లాడే తీరు నా స్పీడ్ చూసి ఆఖరుకు రామారావు గారు కౌన్సిల్ నే బ్యాన్ చేసేశాడు ఏమిటి అంటే రోషయ్య గారు సుర్కులు పెడతా ఉంటే ఇవాళట్లెక్క మాటలు కాదు ఇవాళ తిట్ల పురాణమే అయింది రోషయ్య గారు మాట్లాడితే దాంట్లో ఒక మెసేజ్ పోయేది ఇండైరెక్ట్ గా క్రిటిసైజ్ చేసేది కానీ జనానికి ఏది మెసేజ్ పోయేది ఇప్పుడైతే ఏం మాట్లాడుతున్నారో బాబు అసలు రాజకీయ నాయకులు అంటే అసహించుకునే రోజులు వస్తున్నాయి కనుక రోషయ్య గారి లాగా మాట్లాడేది నేర్చుకోవాలని చెప్తున్నా అంతే కాదు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా గాని ఏ హోదాలో ఆయన పార్లమెంట్ అసెంబ్లీలో నేను అనుకుంటా 14-15 సార్లు ఏది బడ్జెట్ ప్రొవైడ్ చేసిన వ్యక్తి అంతటితో కాదు ఆయనలో ఒక మంచి గుణం ఏముందంటే అపోజిషన్ కూడా గౌరవించే కల్చర్ ఆయనది ఇవాళ ఎవడన్నా అపోజిషన్ గౌరవిస్తుండా అపోజిషన్ అంటే లెక్కనే లేదు అందుకుంటే బాబాసాహెబ్ అంబేడ్కర్ రాశాడు పదవిలో ఉన్నవాడు ప్రభుత్వంలో ఉన్నవాడు అపోజిషన్ ఈక్వల్ అన్నాడు వారికి కూడా అవకాశం ఇవ్వాలన్నాడు కానీ ఇవాళ అపోజిషన్ కలిసే నాయకులే లేకుండా పోతున్నారు తిట్ల పురాణం అయిపోయింది మాటల పురాణం అయిపోయింది ఇక రాజకీయ నాయకులంటే ప్రజలు అసహించుకునే రోజులు వస్తాయని నేను బాధపడుతున్నా నాయకుడు అంటే రోషేలాగా మాట్లాడేది కరెక్ట్ గా ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో అపోజిషన్ కి ఏం జవాబు చెప్పాలనో చెప్పేవాడు అంతేకాదు ఇప్పుడు నేను ఆయన వీడియో చూశాను ఆయన చేసిన గొప్పతనాలన్నీ చెప్పారు కానీ ఆయన 2009 లో ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రం నాకు చాలా బాధ ఉన్నదే అగ్రకులాలలో కేవలం రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంత ఇబ్బంది పెట్టాలనో పెట్టారా ఇది వాస్తవం చెప్పుకోవాలి అంటే రోషయ్యకు తెలివి లేదనా రోషయ్యకు చదువు రాదనా రోషయ్య అన్ని విధాల అనుభవం ఉన్నదనా అయినప్పటికీ కూడా ఈ రోషయ్య ఏమిటి ఈయన ఉండడం ఏమిటి అని సంవత్సరం లోపలే దించినటువంటి ఘనత ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి మా మిత్రుడు ఎవరో ఆడియో రికార్డులో అన్ని చెప్పాడు కానీ ఆయనకు జరిగిన అన్యాయం గురించి చెప్పలే నేను చెప్తా నిజంగా కూడా ఈనాడు నిజంగా కూడా చాలా బాధ ఉన్నాను నాకు ఆయన ఎన్నోసార్లు ఏమిటి ఏమి అనుమంతరావు నేను రాజీనామా చేస్తా ఎందుకు చేస్తావు సార్ నీకు సోనియా గాంధీ అవకాశం ఇచ్చింది యు షుడ్ ఫినిష్ ఏది నీ టర్మ్ వరకు ఉండాలన్న ఆయన రోజు ఇది ఏదో మాట్లాడడం ఆయన మాటలు ఏది పడలేక రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలుసు అంటే కేవలం ఒక వ్యక్తే ఒక వర్గమే అగ్రకులాలలో కూడా ఒక వర్గమే పెరగాలన్న అంటే రోషయ్య గారు బన్య కుటుంబంలో పుట్టడం తప్ప ప్రజాసేవలో అందరికీ అవకాశం ఉంటుంది అది గమనించాలి అన్నిటికంటే లాస్ట్ ఒకటే పాయింట్ నేను ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అపోజిషన్ లెక్క చేస్తలేదు అపోజిషన్ కూడా అడ్వైజ్ తీసుకోవాలి
అపోజిషన్ లెక్కలో తీసుకోవాలి. రోషయ్య గారు ఎన్నడన్న ఇష్యూ వచ్చినప్పుడు అపోజిషన్ పిలిచి మాట్లాడేవారు, అది సలహా ముఖ్యమంత్రులకు కూడా ఇచ్చేవారు. కనుక ఏదైనా అజాత శత్రు ఒక చిన్న మార్మూర కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చిందంటే నాకు చాలా సంతోషం. రోషయ్య గారికి ఆయన పడుతున్నటువంటి దసరా రోజు పోయి సార్ యూ విల్ కంటిన్యూ యాజ్ యువర్ టర్మ్ అంటే ఏముండాలి హనుమంతరావు, రోజు చూస్తున్నావు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. ఎవరెవరు ఇబ్బంది పెట్టినో నాకు తెలుసు, వాళ్ళ పేర్లు చెప్పేది అవసరం లేదు. కానీ సమాజంలో అందరికీ అవకాశం ఇవ్వాలి. నా ఉద్దేశంలో అందరు కూడా మనుషులమే, కానీ కేవలం ఒకే వర్గం వారు అగ్ర కులాలు అంటే కిందరు కొందరే ఉండడం కాదు, అందరం కూడా ఉండాలి. ఇవాళ అన్నాడు సామాజిక న్యాయం అన్నాడు కేసీఆర్, ఇవాళ సామాజిక న్యాయం ఉందా? కనుక నా ఉద్దేశంలో వచ్చే రోజులలో తప్పనిసరిగా సామాజిక న్యాయం ఉంటుంది. ఎందుకంటే రోషయ్య లాంటి పెద్దలకు వచ్చినటువంటి అవకాశాన్ని వారు వృధా చేయలే. 10 మందికి ఉపయోగపడ్డాడు, రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. పోయినా ఆయన చనిపోయినా ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు, నేను కూడా బాధపడ్డా. ఇక నేను ఎక్కువ మాట్లాడకుండా ఆయన అజాత శత్రు, ఆయన ఆలోచనను కూడా ప్రజెంట్ గవర్నమెంట్ ఉపయోగించుకోవాలి, అపోజిషన్ ను కాన్ఫిడెన్స్ గా తీసుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. రోషయ్య గారు ఏదైనా మాట అంటే తప్పనిసరిగా దాంట్లో డెప్త్ ఉంటేనే అది చేయగలుగుతానే చెప్పినటువంటి వ్యక్తి. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా ఇంట్రడ్యూస్ చేశారు అసెంబ్లీలో బిల్లు, ఎప్పుడు కూడా వెనుకకు పోయేది లేదు. అపోజిషన్ ను ఇండైరెక్ట్ గా క్రిటిసైజ్ చేసిన చూసేవాడు అప్రిషియేట్ చేసేది. ఇవాళ ఎవరేం మాట్లాడుతుండ్రో తెలియదు, ఎవరెవరిని తిడుతుండ్రో తెలియదు. రాజకీయాలంటే ఉందాగా ఉండాలని చెప్తూ ఏదైనా రోషయ్య గారి సభలో మరొకసారి ఆయన నివాళులు అర్పించు, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటారు.